హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ నేను రీసెంట్ వీడియోలో టూ డేస్ బ్యాక్ మీ అందరికీ చెప్పాను కదా మా ఇంటి వర్క్ నడుస్తుంది కాబట్టి నాకు వీడియోస్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది నేను అక్కడే ఉండాల్సి వస్తుంది అందుకే వీడియోస్ రెగ్యులర్గా నావి రాకపోవచ్చు అని చెప్పేసి కానీ నాకు చాలామంది అంటే కమెంట్స్ చూస్తున్నాను నేను అది ఏసీ గురించి అడుగుతున్నారు మీరు ఏసీలు పెడతామన్నారు అన్బాక్సింగ్ వీడియోస్ మేమందరం అది చూసి తొందరగా కొనుక్కోవాలని వెయిటింగ్లో ఉన్నామని చెప్పేసి ఆల్రెడీ నేను ఆ వీడియోలో చెప్పాను నా ఏసీస్ డెలివరీ కూడా అయిపోయినాయి ఇంట్లో వచ్చేసినాయి అని చెప్పేసి ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది నిన్న రెండు ఏసీస్ నేను డిఫరెంట్ బ్రాండ్వి డిఫరెంట్ మోడల్స్ తీసుకున్నాను మంచి ఫీచర్స్ తోటి అయితే ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది నేను వీడియో క్లిప్పు వీడియో లాంటివి ఏమన్నా తీద్దామంటే మా ఇంట్లో మొత్తం సెకండ్ కోటింగ్ అవుతుంది కలరింగ్ది అంటే గోడలన్నీ ఆ పేపర్ తోటి గీకి మొత్తం దుమ్ము దుమ్ముంది అక్కడ వీడియో తీయడానికి వీలు లేకుండా ఉంది అయితే ఒక్కరోజు వెయిట్ చేస్తే ఇంకా రేపటికి నాది అది అంటే సెకండ్ కోటింగ్ కూడా కలరింగ్ అయిపోతుంది ఇంకా నేను వీడియో తీయొచ్చు అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎలాగో అలా ఒక వీడియో అయితే నేను పెట్టేస్తాను ఒక వన్ డే ఆగండి మీరు ఆ పెట్టిన తర్వాత మీరు చూసిన తర్వాత నేను ఈ లోపల వేరే ఏసీ కూడా టెస్టింగ్ చేసుకొని దాన్ని కూడా వీడియో క్లిప్స్ తీసేసి ఇంకో ఐదు ఆరు రోజుల్లో సెకండ్ ఏసీది కూడా వీడియో పెడతాను రెండు డిఫరెంట్ మోడల్స్ తీసుకున్నాను అది ఏం తీసుకున్నాను దాంట్లో నాకు ఏం నచ్చింది అనేది అంతా నేను ఇప్పుడు ఈ వన్ టూ డేస్ దాన్ని చెక్ చేస్తున్నాను కదా మీ అందరికీ ఆ వీడియోలో డీటెయిల్గా చెప్తాను దానికి ఏం బాధ లేదు మీరు ఒక్కరోజు ఆగండి ఎల్లుండి అయిపోతే ఎల్లుండి పెట్టేస్తాను నేను వీడియో అయితే ఈ రోజు మాత్రం నేను ఏంటంటే యాక్చువల్గా నా దగ్గర చాలా హెల్మెట్స్ ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే నేను ప్రీవియస్లీ అన్బాక్సింగ్ కూడా చేశాను అంటే అన్ని ఫుల్ ఫేస్ హెల్మెట్లు ఉన్నాయి అన్ని నా దగ్గర బైకులు ఎక్కువ ఉండినాయి కదా అయితే ఇంటి పనికి నేను తిరగడానికి ఏమవుతుందంటే నేను బైకులు పెద్ద పెద్ద బైకులు అవి వేసుకొని పోలేను కదా మాటి మాటికి కారు కూడా తీయాలంటే పార్కింగ్లోంచి తీయడం మళ్ళీ అక్కడికి వెళ్ళడం అది ప్రాబ్లం అని చెప్పేసి నా దగ్గర టీవీఎస్ ది జూపిటర్ స్కూటర్ ఉండింది కదా దాని మీద ఎక్కువ తిరుగుతున్నాను అయితే దానికి ఫుల్ ఫేస్ హెల్మెట్ నా బైక్లో హెల్మెట్ పెట్టుకుంటే హాడ్గా కనపడుతుంది అయితే నాకు ఈజీగా కంఫర్టబుల్గా ఇంకోటి ఏంటంటే ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకుంటే ఒకటి ప్రాబ్లం నేను స్పెక్స్ తీసి హెల్మెట్ పెట్టి మళ్ళీ స్పెక్స్ పెట్టి అదంతా ప్రాబ్లమేటిక్ ఉంది అయితే నాకు తొందరగా ఇంటి దగ్గరికి అంటే మా ఇప్పుడు ఉన్న ఇల్లుకి ఇంకా కొత్త ఇంటికి కొంచెమే డిస్టెన్స్ ఉంది అయితే ఆ కొంచెం డిస్టెన్స్కి నాకు అన్నిసార్లు స్పెక్స్ తీసి హెల్మెట్ తీయడం పెట్టడం ఇబ్బంది అవుతుంది ఇట్లా స్పెక్స్ పై నుంచే ఈజీగా ఉండేసి పెట్టేసి కంఫర్టబుల్గా ఉండి సేఫ్టీ కూడా బాగుండేసి స్టైలిష్ లుక్స్ ఉండి బాగుండాలి చూడ్డానికి కూడా ఈవెన్ ఇటు స్కూటర్కి సెట్ అవ్వాలి అటు బైక్కి సెట్ అవ్వాలి అని చెప్పేసి అన్నీ ఆన్లైన్లో చూశాను నేను నాకు యాక్చువల్గా ప్రీవియస్లీ స్టీల్ బర్డ్ వాళ్ళు రివ్యూస్కి పంపించేవాళ్ళు వాళ్ళు కరోనా కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ త తర్వాత అసలు కాంటాక్టే చేయలేదు నాకు దాని తర్వాత అంటే చాలా కంపెనీస్ ఆ తర్వాత లాక్డౌన్ తర్వాత మళ్ళీ రివ్యూ యూనిట్స్ కోసం కాంటాక్ట్లు కూడా చేయట్లేదు ఎక్కువ అయితే ఇప్పుడు ఇంకా వాళ్ళని మళ్ళీ కాంటాక్ట్ చేసి అడగడం ఎందుకని నేనే నా ఓన్ మనీ తోటి అమెజాన్ ఇండియా నుంచి తెప్పించుకున్నాను అదే స్టీల్ బర్డ్లోనే ఒక మోడల్ సెలెక్ట్ చేసి తెప్పించుకున్నాను అది ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్టీల్ బర్డ్ది నాకు అంటే ప్రీవియస్లీ యూజ్ చేశాను కాబట్టి దీని బిల్ట్ క్వాలిటీ అది నచ్చింది ఈరోజు మీరు అన్బాక్సింగ్ చూసుకోండి ఈ హెల్మెట్ నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేశాను దాని డిజైన్ అది ఎట్లా ఉంది మీరు అదంతా చూసిన తర్వాత నేను ఏం చేస్తానంటే పెట్టి కూడా మీకు చూపిస్తాను అన్బాక్సింగ్ అయిన తర్వాత అంటే నా తలకు పెడితే ఎట్లా ఇస్తుంది అది లుక్స్ అవి మీరు అవన్నీ చూడండి చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి ఇప్పుడైతే అన్బాక్సింగ్ మనం స్టార్ట్ చేద్దాం ఇదండి నేను తెప్పించిన బ్రాండ్ న్యూ స్టీల్ బర్డ్ హెల్మెట్ ఇక్కడ ఐఎస్ఐ సర్టిఫికేషన్ చూడొచ్చు స్టీల్ బర్డ్ ప్రొటెక్టింగ్ పీపుల్ అని బాక్స్కి అన్ని వైపులా రాసి ఉంది ఇక్కడ ఎంఆర్పీ డీటెయిల్స్ కూడా చూడొచ్చు టూ థౌజండ్ టూ నైంటీ నైన్ అని బాక్స్ పైన ఉంది కానీ ఇది ఎయిటీన్ థర్టీ నైన్ రూపీస్కి నాకు అమెజాన్ ఇండియాలో దొరికింది నేను అక్కడ నుంచే తెప్పించాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను మీరు కావాలంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు ఇది ఈరోజు అన్బాక్స్ చేసి మీకు దీని ఫీచర్స్ ఇంకా దీని లుక్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను రెండే ఐటమ్స్ వచ్చినాయి బాక్స్లో హెల్మెట్ నీట్గా ఇట్లా ప్యాక్ చేసేసి వచ్చింది ఇంకోటి ఎక్స్ట్రా మీకు వైజర్ వచ్చింది దాంతోపాటు ఇదండి నేను తెప్పించిన స్టీల్ బర్డ్ ఎస్బీ ట్వంటీ సెవెన్ ట్యాంక్ సెవెన్ వింగ్స్ మోడల్ డెజర్ట్ స్టామ్ కలర్ తెప్పించాను చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ తెప్పించుకోవచ్చు ఇక్కడ సైడ్లో మీరు సిన్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఏ లైక్ అని ఇక్కడ రాసింది చూడొచ్చు ఇంకా ఇది కంప్లీట్ ఏబిఎస్ షెల్ దానిపై ఇది స్టీల్ బర్డ్ సెవెన్ వింగ్స్ లోగో ఐఎస్ఐ మార్క్ కూడా చూడొచ్చు ఇది కంప్లీట్లీ అంటే స్టైలిష్ లుక్స్ ఉన్నాయి చాలా స్టైలిష్ ఉండేసి క్లియర్ వైజర్ తోటి వచ్చింది ఇది పాలీకార్బనేట్ ప్లాస్టిక్లో చేసింది గ్లాస్ లాగా అనిపిస్తుంది కానీ స్క్రాచ్ అది అంత తొందరగా స్క్రాచెస్ ఏం పడవు లోపల మొత్తం మీకు బ్రీదబుల్ మెటీరియల్ ఉండేసి ఇటాలియన్ డిజైన్ ఇంటీరియర్ మల్టీపోర్ అంటే మెటీరియల్ ఉంది కంప్లీట్ మీకు ఇది బక్కల్ సిస్టమ్ అది కూడా చూపిస్తాను క్విక్ రిలీజ్ మైక్రోమెట్రిక్ బక్కల్ అది ఇంకా బ్యాక్ సైడ్ దాన్ని ఇన్స్పెక్షన్ చేసిన లేబుల్ ఉండేసి ఆల్మోస్ట్ అన్ని స్టీల్ హెల్మెట్ హెల్మెట్కి సేమ్ బక్కలు వస్తుంది మెటీరియల్ అంతా చూస్తున్నారు కదా మంచి ప్రీమియం మెటీరియల్ ఉంది నెక్ ప్రొటెక్టర్ కూడా ఉంది ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం ఇంకా మీకంటే కోల్డ్ వెదర్ లో బాగుంటుంది ఇక్కడ లోపల మొత్తం మీరు చూడవచ్చు మంచి అంటే బ్రీదబుల్ మెటీరియల్ ఉండేసి ఎగ్జాక్ట్ సైజ్ తెప్పించుకోవాలి నేను తెప్పించింది ఫైవ్ ఎయిట్ ఇది నెక్ ప్రొటెక్టర్ ఇక్కడ జిప్ తోటి రిమూవ్ కూడా చేసేసి వద్దనుకుంటే తీసేయొచ్చు అంటే ఎండాకాలం అది తీసేస్తేనే బెటర్ నేను యూజ్ చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది అవన్నీ డీటెయిల్గా గా చెప్తాను ఇప్పుడైతే చేతిలో పట్టుకుంటే దాని ఫీల్ లుక్స్ కానివ్వండి ఫినిషింగ్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది ఇంకా ఎక్స్ట్రా మీకు ఒకటి టింటెడ్ వైజర్ కూడా వచ్చింది బ్లూ కలర్ టింటెడ్ది ఇది బాగుంటుంది ఇది స్టైలిష్ గా ఉంటుంది నేను యాక్చువల్గా ఏం చేస్తాను అంటే ఆ క్లియర్ వైజర్ తీసేస్తాను ఎందుకంటే నేను నైట్ టైంలో అసలు వైజరే యూస్ చేస్తాను డే టైంలో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇది టింటెడ్ది బాగుంటుంది ఇది రీప్లేస్ చేసి కొ అంటే కొన్ని గంటలు అట్లా యూస్ చేసి రిమైనింగ్ వీడియో నేను కంటిన్యూ చేస్తాను చూశారు కదా అన్బాక్సింగ్ స్టీల్ బర్డ్ ఎస్బీ ట్వంటీ సెవెన్ సెవెన్ వింగ్స్ ది హాఫ్ ఫేస్ అంటే మీకు ఓపెన్ ఫేస్ హెల్మెట్ అని చెప్పొచ్చు నాకు ఇది కలర్ చాలా నచ్చింది ఇందులో వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను డెజర్ట్ స్టామ్ ఎందుకు తీసుకున్నానంటే నా జూపిటర్ స్కూటర్ ఆల్మోస్ట్ ఇలాంటి కలరే దానికి మ్యాచ్ అవుతుంది ఇంకా బైక్స్ పైన కూడా ఓకే ఉంటుందని తీసుకున్నాను ఇదంతా హై క్వాలిటీ ఏబిఎస్ షెల్ ఇది అంటే మీకు చాలా డ్యూరబుల్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అంటే హెడ్కి ప్రొటెక్షన్ బాగుంటుంది ఇంకా ఇది ఓపెన్ ఫేస్ కదా హాఫ్ ఫేస్ హెల్మెట్ కాబట్టి మీకు ఎయిర్ ఫ్లో మీకు వెంటిలేషన్ అది కూడా బాగానే ఉంది లోపలంతా బ్రీదబుల్ మెటీరియల్ ఇదంతా కుషనింగ్ ఇంకా లోపల మీకు సేఫ్టీ అది కూడా బాగుంది ఇంకా ఐఎస్ఐ సర్టిఫైడ్ కదా ఎక్సలెంట్ ఉంది బిల్ట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగానే ఉన్నాయి వైజర్ వచ్చేసి నేను ఇది మొత్తం క్లియర్ ట్రాన్స్పరెంట్ తీసేసి ఇది టింటెడ్ పెట్టుకున్నాను ఇది బ్లూ రిఫ్లెక్షన్ తోటి ఇది బాగుంది ఇది లుక్ ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ జెట్ ఫైటర్ పైలెట్స్ ఉంటారు కదా వాళ్ళు పెట్టుకునే హెల్మెట్ల లాగా లుక్ ఉంది యాక్చువల్గా ఇక్కడ సిన్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ బిల్ట్ లైక్ ఏ ట్యాంక్ అని రాసి ఉంది కదా నేను బుల్లెట్ పైన కూడా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పైన కూడా పెట్టుకొని కూర్చొని చూసాను అసలు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కి ఎక్సలెంట్ సూట్ అయింది ఇది అంటే ఇప్పుడు నా ఈవెన్ నా జూపిటర్ టీవీఎస్ జూపిటర్ పైన పెట్టుకున్నా కానీ బాగానే ఉంది కానీ రాయల్ ఎన్ఫీల్డ్కి మ్యాచ్ అయినంత పర్ఫెక్ట్గా వేరే ఏ బైక్స్కి ఇది అంటే ఆ లుక్ వేరే ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ పైన కూర్చున్నప్పుడు ఇది పెట్టుకొని ఇంకా వేరే బైక్స్కి కూడా ఓకే అని చెప్పొచ్చు ఎక్సలెంట్ ఉంది నాకు కంఫర్టబుల్ అనిపించింది వెయిట్ కూడా వన్ పాయింట్ ఫైవ్ కేజీసే కదా పెట్టుకొని మనం తిరుగుతుంటే కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు కానీ నేను ఇది మాత్రం నేను ఈరోజు అంటే ఒక టూ త్రీ అవర్స్ యూస్ చేసిన తర్వాత ఇది నెక్ మీకు సపోర్ట్ ఉంది కదా కంఫర్ట్ క్వశ్చన్ ఇది తీసేసాను నేను డిటాచ్ చేసేసాను ఎందుకంటే ఎండ వేడికి ఏమవుతుందంటే ఇటు మెడ దగ్గర ఇట్లా పట్టేసుకొని ఉంటుంది కదా అంత చెమట పట్టేస్తుంది ఇది వింటర్ సీజన్లో కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు ఇది బాగానే ఉంటుంది ఇది పెడితే ఇంకా స్టైలిష్ ఉంది కానీ ఇప్పుడు ఈ ఎండాకాలం అయితే ఇది పనిచేయదు ఇది తీసేయడమే బెటర్ ఇంకా హాఫ్ ఫేస్ హెల్మెట్ కదా మీకు స్పెక్స్ కూడా తీసే అవసరం లేదు నేను పెట్టి చూపిస్తాను పెట్టుకొని తీస్తే కంఫర్టబులే ఉంది ఈజీగా ఇప్పుడు నేను స్పెక్స్ తోటే మీకు ఇట్లా పెట్టుకోవచ్చు ఇది కూడా బెల్ట్ కూడా బాగుంది లాకింగ్ మెకానిజం ఆల్మోస్ట్ స్టీల్ బర్డ్ అన్నీ ఇదే టైప్లో ఉంటాయి మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది ఇది ఫిట్టింగ్ మీరు కరెక్ట్ సైజ్ తీసుకోవాలి నేను ఫైవ్ ఎంఎం తీసుకున్నాను అంటే మీకు టేప్ పెట్టేసి మీ తల చుట్టూ టేప్ పెట్టేసి మెజర్ చేసుకొని మెజరింగ్ మెథడ్ కూడా అమెజాన్ ఇండియాలో మీకు లింక్ ఇస్తాను అక్కడ చెక్ చేసుకోవచ్చు నాది ఫైవ్ ఎయిటీఎంఎం మీడియం సైజ్ ఇది చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ లుక్స్ అవి ఇది చాలా బాగుంది ఇది గ్లాస్ కూడా పాలికార్బనేట్ స్క్రాచ్ ప్రూఫ్ గ్లాస్ ఇది అంటే అంత తొందరగా మీకు స్క్రాచెస్ కూడా పడవు ఇంకా దీనిపైన కలర్ కోటింగ్ టింటెడ్ కలర్ అది కూడా బాగుంది ఫిట్టింగ్ అది ఎక్సలెంట్ ఉంది నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు ఇందులో నాకు వెయిట్ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు కంఫర్టబుల్గానే ఉంది కలర్ నచ్చింది ఎవ్రీథింగ్ ఓకే ఉంది ఇంకా ప్రైస్ వైజ్ ఇది ఎయిటీన్ ఫార్టీ రూపీస్కి నేను తెప్పించుకున్నాను అమెజాన్ ఇండియా నుంచి ఓకే అని చెప్పొచ్చు దీన్ని అంటే బిల్ట్ క్వాలిటీ లుక్స్ ఇంకా ఫినిషింగ్కి ఆ ప్రైస్ పెట్టవచ్చు స్టీల్ బర్డ్ మంచి బ్రాండ్ ఎందుకంటే నేను ఇదివరకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి స్టీల్ బర్డ్ నా బైక్లకు అన్నిటికీ స్టీల్ బర్డ్ హెల్మెట్సే ఉన్నాయి రకరకాలు ఉన్నాయి నా దగ్గర అన్ని ఫుల్ ఫేస్ హెల్మెట్లు బాగున్నాయి అవి ఇంతవరకు ఇప్పుడు కూడా మీరు చూస్తే బ్రాండ్ న్యూ ఉంటాయి అవి అంటే ఇప్పుడే కొన్నట్టు ఉంటాయి అట్లా నీట్గా నేను బయటికి వెళ్ళి రాగానే తీసి సపరేట్గా ఒక సెక్షన్ చేసే అందులో పెట్టేస్తాను డస్ట్ పట్టకుండా కంటే కవర్ వేసి పెట్టేస్తాను నీట్గా ఉంటాయి నా అవి ఇది కూడా మీరు చూస్తున్నారు కదా నెక్స్ట్ మళ్ళీ అప్పుడన్నా వన్ టూ ఇయర్స్లో మీకు టైం వచ్చినప్పుడు ఇది పెట్టి చూపిస్తాను ఇప్పుడు ఎట్లుందో అట్లనే ఉంటుంది ఎందుకంటే నేను ఐటమ్స్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా చాలా చాలా నీట్గా అంటే జాగ్రత్తగా పెడతాను ఇష్టం వచ్చినట్టు పడేయడం స్క్రాచెస్ వేయడం అవన్నీ చేయను మీకు ఎట్లా అనిపించింది స్టీల్ బర్డ్ది ఎస్బీ ట్వంటీ సెవెన్ సెవెన్ వింగ్స్ హెల్మెట్ ఓపెన్ ఫేస్ హెల్మెట్ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అంటే ఇంకా చాలా కలర్స్ ఇంకా మీకు అవైలబుల్ ఉన్నాయి నేను లింక్ ఇస్తాను కదా అక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇంకోటి డార్క్ మెటాలిక్ నేవీ బ్లూ కలర్ ఉంది అది కూడా బాగుంది ఇందులో యాక్చువల్ ఫస్ట్ అది తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది యూనివర్సల్ కలర్ ఇదేంటంటే ఆల్మోస్ట్ ఎనీ స్కూటర్కి బైక్కి ఈజీగా సెట్ అయిపోతుంది ఈ కలర్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేశాను అయితే ఇది చూపించడానికే ఈ వీడియో చేశాను ఇప్పుడు ఏసీ వీడియో అంటే నేను రేపు ఒకవేళ సెకండ్ కోట్ కలర్ మా ఇంట్లో అయిపోయింది అనుకోండి డస్ట్ అది ఏం లేవట్లేదు అని అంటే రేపు రిమైనింగ్ వీడియో ఆన్ చేసి ఏసీ డెమో తీసుకుంటాను వీడియో క్లిప్ తీసుకొని కూలింగ్ ఎఫెక్ట్ అది ఎట్లా ఉంది ఇంకా అందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్నీ షూట్ చేసుకుని అయితే రేపు సాయంత్రము లేకపోతే మోస్ట్లీ ఎల్లుండి ఈవినింగ్ కల్లా నేను వీడియో ఏసీది ఒక ఏసీది అయితే పెట్టేస్తాను మళ్ళీ టూ డేస్లో ఇంకో ఏసీది కూడా పెట్టేస్తాను ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్